చూడమ్మా గాయత్రిదేవి, కుటుంబం అవసరాల కోసం, కుటుంబ కష్టాలు తీర్చడానికి భర్తకు తోడుగా ఉండడానికి నువ్వు బాషరాని దేశంలోకి వెళ్ళావు. అక్కడికి వెళ్ళి భర్త కూడా ఇంతవరకు కొట్టని నీ మీద వాడు కొట్టాడు. అంత దౌర్భాగ్యం ఆ కష్టం రాకూడదు. అలాంటి కష్టాలు భరించి మళ్ళీ తిరిగి వచ్చావు. ఇప్పుడున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళాలని చాలామంది చూస్తుంటారు మీ గ్రామస్తులు. అలాంటి కష్టాలు పడి వచ్చిన గాయత్రిదేవి వాళ్ళకి ఏం చెప్తాం? ఏం చెప్పలేదు సార్. ఎవరెవరు ఇష్టం వాళ్ళది, వాళ్ళకి ఇష్టమైంది పాత్ర. నేమన్నా పోవద్దని అంటే నువ్వేం నాకు డబ్బులు ఇస్తావా, నేను ఉండగలిగే అని చెప్తారు. ఎవరెవరు వాళ్ళు ఇష్టం చెప్పవచ్చు కదా, చెప్పినా వాళ్ళు ఏంటో సార్. నేనే మొగుతురని నేను చాలా బాధపడి వచ్చినాను. ఎందుకు పోతారు అంటే పాకపోతే ఇక్కడ ఏం తింటారు ఉండేకి పోయి ఊతూరు వచ్చి చూద్దాం. చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చూద్దాం ఈ తూరు మళ్ళా పోయి అని నన్ను కూడా రమ్మంటున్నారు సార్. మళ్ళా రా పదాము అంటున్నారు. నాకు వద్దే వద్దు స్వామి, ఈ డబ్బులు వస్తే నాకు చాలు, నేను ఎట్లా బాధపడతానో, నేనే కేసులు అని నేనే కేసు పెట్టుకోవాలి వాడి మీద. ఏమన్నా మాట్లాడితే వాడి చేతుల్లో గాలి దొడుక్కుండా అంటున్నాడు. ఏం చేసి నా లెక్క నాకు వస్తే కండిటను, నాకు అది వద్దు, నా బిడ్డలు చూసుకొని సంతోషంగా ఇంటికాడు ఉండిపోతాను, ఈ పొద్దుండ రేపు లేదు అనే సమాచారం అయిపోతుంది సార్ నాకు. ఎవరన్నా ఎట్లన్నా బానిలే సార్, చెప్పే మాట చెప్పినాము, నేనైతే పాను అంతే సార్. మీ భార్య అయితే పోదు అని చెప్తున్నారు, కానీ పూలకుంట్ల మండలం కానీ అనంతపురం లేదా కదిరి ఈ గ్రామాల్లో వాళ్ళు ఇకపై గల్ఫ్ దేశం వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం వైపు నుంచి ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం దీన్ని అరికట్టాలి సార్. చేత అయితే ప్రభుత్వం అనేది బయట చేసిన వాళ్ళకి ఏదైనా బతికేకి ఓ లోన్ తీరేదో కళ్ళతో రూపం ఏదో పని తీరేదో బతకలుగుతారు. ఇప్పుడు ఉన్నోడికి సహాయం చేస్తారు, లేనోడికి మనకి ప్రభుత్వం ఏం చేయలే కదా. ముందు రోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏం చేసింది వాడు? పెద్ద పెద్ద నాయకులకే చేసినాడు, కానీ ఇది వచ్చింది మన నాడు శివాలయం కాడ మా ఊరి కాడ ముగ్గన గుంతుకు వచ్చినారు. అవును, ఏం న్యాయం చేసింది? ఆ కేసులు ఎవరిది జరిగి ఉంటుందండి? అది ఇంకోటి సార్, అది ఏదో ముందు అయితే అది తెట్టిన విగ్రహం కాదు. హత్య చేసి ఆ రక్తం తీసుకొచ్చి లింగం మీద వేయడం ఏంటి, ఆమె ఒంటి మీద నగలు తీసుకుపోవడం ఏంటి? తీసుకుపోయినా బంగారు ఇందుగా ముట్టుకోండి. అది ఎందుకు, ఎవరు చేసి ఉండొచ్చు? అది ఎవరో సార్, వాళ్ళే పూజారులు అడుగు ఉన్నారు అన్నమాట. ఒక శివభక్తురాలు కూడా చనిపోయింది కదా అందులో. భక్తుడు ముందు శివరామరెడ్డి అని చెప్పేసి అంటే మూఢ నమ్మకాలు చేశారా లేదంటే దొంగల పని అంటారా? అది చేసింది, దొంగలు చేసింది పని కదా సార్. అది మంచి ఎవడో గొప్ప నేరాలైన వాడు ఆడ శివుని శివలింగం కింద ధనుము ఉంటాడు. గుప్త నిధులు ఉన్నాయా? గొప్ప నిధులు వజ్రాలు ఏదేటో చాలా ఇట్లా దొంతి నిన్న దొంతి ఏడు గెలతి నెలకొన్నాడు. చుట్టూ గర్భగూడి అంతా కొట్టేసినారు ఆడ. ఎవరు ఇద్దరు సంత మన సచ్చిన స్వామి ఆయన స్వామి ఎందుకు కొట్టినాడు ఆయన? ఉద్దేశపూర్వకంగా నేను గుడి కట్టించల్లా పేరు పొందాలని ఆయన అతని చేసినాడు కాదు. అక్కడ ఉండే నాకు చిక్కి తినేమనే ఉద్దేశంతో అతని చేయగలిగినాడు దక్కిన్లో. మళ్ళీ వాడు చేతులు ఏదో ఆంజనేయ సీరియాలు చూసినాడు. అది ఏమన్నది, ఇట్లా వచ్చేసి ఇట్లా గోల్ ఉంది, ఇట్లా వచ్చేసి ఇట్లా లింగం ఉంది, దాని కింద సాష్టాగ నట్ట నడి సెంటర్లో ఉండాలి చెప్పి క్షేత్రంలో అనేది ఎవరో తనిచి తెలిసినాడు. అవును, అక్కడ గుప్త నిధులు తవ్వడానికి మనుషులు చంపడానికి తేడా, దానికి లింక్ ఏముందండి? దానికి ఆంటి ఆగారం అనేది నీకు మనకు అది దక్కేది. అంటే బలిదానం చేయాలనా? నరబలి ఇస్తే నీకు అది దక్కతి నేను ఎవడో తెలియనివాడో తెలియనో చెప్పేసినాడు మరట్నాడు. అదేనే వాళ్ళు పోసేసి అది రక్తం బట్టి పొట్టలో కోమల్లోనా లేవుగా పోసేసినాడు. వాళ్ళకి టైం మించిపోయింది. మీరు తొగి తోడి లోపలి జనాభా వచ్చి ఒక 4 గంటలు 3 గంటలు అవుతుంటుంది. తెల్లవారితే సోమవారం పూజకి పోతాంటారు మామూలు. మెయిన్గా పోతాంటాం సోమవారం శుక్రవారం ఇదేమో అర్థం చేపించుకుని కాయ పెట్టుకుని వస్తాంటారు మామూలుగా. అది పూర్వం ముందు అది ఆడ ఉత్తపత్తి అయ్యిండేది కొన్ని దిల్లుతుండేది కదా. ముందు బాగా ఎయిర్ అనేది బాగా ఎయిర్ పారుతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు కానీ ఆ దాన్ని దాటుకోలేకపోతుంటాం, ఎయిర్ అట్లా వస్తాండే. సరే, ఈ మటర్ కేసు పక్కన పెడితే మీ గ్రామస్తులు మరొకసారి గల్ఫ్ వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? డైరెక్ట్ మాకు ఏదైనా న్యాయం చేయాలా? న్యాయం అంటే ఏ విధంగా కావాలి? మాకు బతికే ఆధారం, ఏదో బతికే జీవాల్లోనో లేకపోతే మనకి ఏదో మనకేం ఎక్కువ ఆశయం అవసరం లేదు. మన జీవనాత్మానికి
ఆయన దగ్గరకు అప్పు కన్నా మన బతికే ఆధారం ఉంటే ఆ నేను బలవంతుడు. మనం సంపాదించేత దగ్గర ఏం లేకపోయినా ఇక్కడ వర్షాలు లేవు కదా. ఇప్పుడు వర్షాలు ఏదైనా జీవాలు ఉంటే ఎట్లా బ్రతకలేదు సార్. ఎక్కడ జీవాలు అనేది లోన్ అనేది జీవాలు సన్న గ్రూప్ 10 ఎకరాల భూమి ఉండేది ఒకటే, 20 జీవాలు సన్న జీవాలు ఉండేది ఒకటే. ఆ ఎరువు ఎంత మన దేశంలో ఉన్నాయి కానీ మన పక్కల్లో ఎరువు కొప్పేసుకున్నా కానీ నెలకు ఒక లోడ్ అవుతుంది, నెలకు ఒక లోడ్ 2500 లోడ్ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఆ ఎరువుతో. అయినా ఆ జీవాలు నేర్పుకుంటా అంటే ఆ పొట్టేళ్ళ ద్వారా అయితే దానిలో నూరు ఉంటుంది మన బతికేకి ఆధారం ఉంటుంది. అది మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్.